ఎందుకంటే టిఆర్ఎస్ అంత లేదు। ఎందుకంటే మేము రియలేటర్ మాకు రియలేటర్లకు చాలా లాస్ అయిపోయినాము। రెండు మూడు దాకా మేము భూములు కొన్నాం, రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ కాదు అగ్రికల్చర్ భూమి కూడా అయితలేదు, చాలా ఇబ్బంది। ఏదో ధరణి అన్నాడు కానీ ధరణి నవ్వుకుతో కలుగున తెలుసా, ఎంఆర్ఓ దానికి పోతే ఏమంటుండే ఎంఆర్ఓ నా అది సిస్టమ్ ఎట్లా అంటే అట్లా అంటుండు। ఇంతకుముందుకు రెవెన్యూ ఎట్లుండే ఏదో తప్పు ఉంటే సర్చ్ చేసేది, సర్లేదు। అందుకనే మొత్తం బీజేపీ మీదే, యువకులైనా ఎవరైనా కాలనీ వాళ్ళు కూడా ఎక్కడ చూడు బీజేపీ। టీఆర్ఎస్ అంటే వాళ్ళది ఇక ఒకటే పార్టీ, రావు పార్టీ, అది అలాదైతే రావు పార్టీ, ఇంకా అది రావు వాళ్ళే చూసుకోవాలి ఇంకంతే। ఇక వేరే ఏంటంటే 15,000 ఓన్కి ఇచ్చి నాకు అడుగు, మూడో ఫ్లోర్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు కానీ మా గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వడం చూడు ఎన్ని నీళ్ళు పోయినాకో, అందులోకి నీళ్ళు పోయినాయి, బియ్యం నానిపోయినాయి, రూపాయి రాలే వేస్ట్। ఏదో కంపల్సరీ బీజేపీ విన్ అవుతుంది, కంపల్సరీ బీజేపీ విన్ అవుతుంది, అది అవుతుంది 99 బీజేపీ చూడండి నాకు అక్కడ కానొస్తుంది। మీరు ఇక్కడ ఈ నుంచి కాదు, మీరు అగొక మీ మీడియాకి అక్కడ మలపండి ఎట్లుందో, టీఆర్ఎస్ అనేది కానొస్తుంది కదా అక్కడ, ఈ నుంచి చూపించండి అక్కడ, మీకు అక్కడ చూడండి। మేము తప్పు అంటలేము, అంటే మేము అనాలని కాదు, మీరు జర్ర అక్కడ మలపండి ఎట్లుంది చూడు, అగో వాళ్ళ దోమలు చూడు, మురికిలీళ్ళు చూడు, అవి గది బంగారు తెలంగాణ అంతే। అందుకనే మేము మాకు కావాల్సిందంటే కొత్త నీరు కావాలి, కొత్త నీరు అంటే మాకు బీజేపీ వస్తే కొంచెం మార్పు అవుతుంది। అంటే కాబోయే ఎలక్షన్లలో బీజేపీ కూడా సేమ్ అవుతుండొచ్చు కానీ మార్పు అనేది కావాలి, దుబ్బాక అని కాదు। ఇప్పుడు ఏమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది టీఆర్ఎస్ ఏమైంది అంటే బీజేపీ మార్పు, ఎందుకంటే అంటే ఓల్డ్ సిటీ చూపిస్తుంది కానీ ఓల్డ్ సిటీ అని ఏం కాదు, ఇవాళ ఈ బీజేపీ లేకుండా ఓల్డ్ సిటీ లాలు ఏమంటే ఒక గంట టైం ఇస్తే ఏమవుతుంది కాదు, మనం కూడా ఉంటుంది, మనం 10 నిమిషాల టైం అయితే మనం కూడా ఏమేదో వాళ్ళు కాదు, ఏదో మీ మీటింగ్లలో మాట్లాడుతుంది కానీ అవన్నీ వేస్ట్। ఓడిపోయినా సరే కానీ నీకు ఓటర్ శాతం బీజేపీ కంపల్సరీ చూపిస్తుంది, హైదరాబాద్ కంపల్సరీ ఎక్కడ కాలు ఇక్కడ మీరు చూడండి బీజేపీ కంపల్సరీ ఇచ్చిండు, ఆయన తీసుకుపోయిండు ఓనికి ఇచ్చిండు, ఆయన కార్యకర్త పక్కనే ఉన్నాడు, ఆ ఇజ్జలు పెట్టుకుని ఈడ ఇజ్జలు పెట్టుకుంటూ ఓనికి ఇచ్చిండు, ఓనికి వేయలేదు, ఎవ్వరికి వేయలేదు, గరీబ్ ఓనికి ఓనికి ఇయ్యలేదు, అక్కడ కూర్చొని మునిపోయిందంటే రూపాయి ఇయ్యలే ఎవరికి, అంతా వాళ్ళే దోసుకురు వాళ్ళే, అవే ఇవాళ ఎలక్షన్లలో ఖర్చు పెడతారు మళ్ళీ గంతే అడగలేదు। ఏంటంటే ఆధార్ కార్డు అందరికి ఉంటుందా, మునిగినోనికి ఆధార్ కార్డు ఉంటుంది, అదే మునిగిపోయింది దాన్ని లీలాలో పోయిందని ఆధార్ కార్డు అడిగినా లేదు, ఏం చేయమంటారు అందరూ అలా లేకుండా ఇప్పుడు ఇవాళ ఆ 10,000 తీసుకుపోయిన పైసలన్నీ ఇలా ఖర్చు పెడుతున్నారు గంతే। ఇప్పుడు మరి అదే కానవసరం లేదు, పబ్లిక్ కానవసరం లేదు, బిర్యానీలు బీర్లు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి।